ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరు వస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది ఈ తేదీ నుంచి కొత్త ఆసరా పింఛన్లు అయితే మంజూరు చేయనున్నారు అయితే ఎంతమందికి కొత్త ఆసరా పింఛన్లు మంజూరు చేయనున్నారు ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక ఆ విషయంలో నడితే ఆగస్ట్ నుంచి కొత్త పింఛన్లు కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రంగంలోకి దిగినట్లు సమాచారం ఆసరా పింఛన్లకు సంబంధించి త్వరలో నిర్ణయం ప్రకటించేందుకు సీఎం సమావేత్తమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం వీటితో పాటు ఇతర అంశాల పరిష్కార దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీలతో సహా పెండింగ్ అంశాల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి ఇక్కడ ఆసరా పింఛన్లకు సంబంధించి సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి వృద్ధాప్య పింఛన్లు అర్హత వయసు యాభై ఏడేళ్లకు తగ్గిస్తామని రెండు వేల జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఆ తర్వాత నెలకొన్న పరి పరిణామాల నేపథ్యంలో ఈ హామీని ప్రభుత్వం అమలు చేయలేకపోయింది కొత్త పింఛన్ల మంజూరు కూడా నిలిచిపోయింది దీంతో అర్హులు చాలామంది పెంచుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటం దాదాపు పదమూడు లక్షల మందికి పైగా కొత్తగా పింఛన్లు పొందే అవకాశం ఉండడంతో ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది ఆగస్టు నుంచి కొత్త పింఛన్లను అమలు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి వివరాలు తెప్పించుకున్న ఆర్థిక శాఖ ప్రభుత్వంపై పడే అదన భారంపై సమాలోచన జరుపుతుంది మొత్తం మీద వచ్చే నెల ఆగస్టు నుంచి అయితే కొత్త పింఛన్లు అయితే ఇవ్వనున్నట్లు సమాచారం